హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను వికాస్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు క్రూడ్ ఆయిల్ ఒక షార్ట్ ఆపర్చునిటీ దొరుకుతుందండి ఐఎమ్ లుకింగ్ టు ట్రేడ్ వన్ టెన్ లాట్స్ తో ట్రేడ్ వేద్దాం అనుకుంటున్నాను సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ అండ్ నిన్న గుర్తుందా నిన్న ఫార్టీ ఎయిట్ థౌసండ్ బుక్ చేసాము అండ్ బుక్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను గుర్తుందా రేపు మళ్ళీ మనకి పుట్ ఆప్షన్ ట్రేడ్ వచ్చేలాగా ఉంది చాట్ పరంగా బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం టార్గెట్స్ బుక్ చేసుకుందాము మంచి టార్గెట్స్ వచ్చాయి మంచి అమౌంట్ వచ్చిందని అనుకున్నాం కదా సో దిస్ ఇస్ వాట్ దిస్ కైండ్ ఆఫ్ రివర్సల్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ టెన్ ఫార్టీ సెవెన్ అవుతుంది టుడే ద డేట్ ఈస్ మే థర్టీ ఎయిట్ థర్స్ డే సో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను ఏంటనే డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేస్తాను టార్గెట్స్ ముందు మాట్లాడుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో వరకు నేను టార్గెట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కరెంట్లీ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ జీరో సిక్స్ మనకి డబ్ల్యూటీఐ క్రూడ్ ట్రేడ్ అవుతుంది అండ్ మనం ఎంసీఎక్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి డబ్ల్యూటీఐని నేను చూస్తాను ట్రేడ్ వచ్చేసి ఎంసీఎక్స్లో చేసుకోవాలి సింపుల్ పరంగా టార్గెట్స్ గురించి మాట్లాడుకుంటే టూ హండ్రెడ్ సెవెంటీ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి కానీ డైరెక్ట్లీ టూ హండ్రెడ్ సెవెంటీ వస్తుందా మార్కెట్ ఏదైనా ఒలటైల్గా వస్తుందా ఎలా వస్తుంది క్యాండిల్ అనే దాన్ని బట్టి అక్కడ ప్రైస్ యాక్షన్ని బట్టి ప్రైస్ బిహేవియర్ని బట్టి ఆ పర్టిక్యులర్ టైంలో డిసైడ్ చేస్తాను బట్ ఎనీథింగ్ లైక్ అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ అయితే వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇన్ దిస్ ట్రేడ్ వితౌట్ ఎనీ డౌట్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి వాట్ హ్యాపెన్ ఎస్టడే మనకు ఒక లో రివర్సల్ వచ్చింది రైట్ అండ్ అలాగే ప్రీవియస్ డేలో ఎక్కడైతే మనకు ఒక స్వింగ్ ఉండేనో మార్కెట్ బౌన్స్ అవ్వకుండా అక్కడనే ఇమీడియట్ రివర్సల్ వస్తుందంటే ప్రైస్ లో వీక్నెస్ ఉంది అని అర్థం విచ్ మీన్స్ మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయ్యే స్కోప్ ఉంది అని అర్థం సో ఈ ఒక పాయింట్ చాలా న్యూ పాయింట్ అండి ఈ వీడియోలో మీకు ఇది ఒక చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రతిసారి మీరు ఎప్పుడైతే ఇలా వీక్ ప్రైస్ ఎప్పుడైతే చూస్తారో మార్కెట్ పడ్డ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అది మార్కెట్లో ప్రైస్ అనేది షార్ట్అప్ అవ్వకుండా స్లోలీ స్లోలీ వీక్నెస్ చూపిస్తుంది అంటే అది సేమ్ మళ్ళీ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మెనీ ట్రేడ్స్ హ్యావ్ డన్ లైక్ దిస్ సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను దిస్ మైట్ హెల్ప్ యూ ఇప్పుడు టైం చూస్తే లెవెన్ థర్టీన్ అవుతుంది అండ్ వీఆర్ సిటింగ్ విత్ హార్డ్లీ టూ ఆర్ త్రీ పాయింట్స్ ప్రాఫిటబుల్గా ఉన్నాము అరౌండ్ మనము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ప్రాఫిటబుల్గా నడుస్తున్నాము నాట్ మచ్ గుడ్ టార్గెట్స్ ఇప్పుడు చూసినట్లయితే అరౌండ్ సిక్స్ టు సెవెన్ పాయింట్స్ ప్రాఫిటబుల్గా ట్రేడ్ అవుతున్నాము అండ్ వీఆర్ సిట్టింగ్ విత్ అరౌండ్ నైన్ థౌసండ్ రూపీస్ అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్లో కొంచెం వొలటాలిటీ కూడా క్రియేట్ అయ్యే స్కోప్ ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ బయ్యంగ్ ఎక్కడైతే బ్రేక్ బ్రేక్అవుట్ జరిగిందో అక్కడికి వచ్చి మార్కెట్ ఉన్నప్పుడు తప్పకుండా ఒక స్పెక్యులేషన్ కానీ ఇమీడియట్ ఒక గ్రీన్ క్యాండిల్ రావడం మళ్ళీ రెడ్ క్యాండిల్ రావడం అంటే బయ్యంగ్ సెల్లింగ్ అనేది కామన్ మనం దానికి భయపడొద్దు ఏదైతే ట్రేడ్లో మనం ఉన్నామో ఏ డైరెక్షన్లో అయితే ఉన్నామో దాంట్లో ఉండాలి ఒక్కొక్కసారి రివర్స్లో మీరు కాస్ట్ కాస్ట్ ఇవ్వాల్సి వచ్చినా సరే ఇచ్చేయాలి మీరు భయపడుతున్నారు అనుకోండి ఎప్పుడైనా బిగ్గర్ టార్గెట్స్ కానీ లాంగ్ ట్రెండ్ని మీరు యాంటిసిపేట్ చేయలేరు లాంగ్ ట్రెండ్లో మీరు ఉండలేరు సింగిల్ క్వాంటిటీతో చేసినా ఎక్కువ క్వాంటిటీతో చేసిన ఎండ్ ఆఫ్ ద డే మీరు ట్రేడ్లో ఉంటేనే కదా డబ్బులు వచ్చేది సో మేక్ షూర్ ట్రేడ్లో ఉండడం నేర్చుకోండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీఆర్ యాంటిసిపేటింగ్ సమ్ వలటాలిటీ ఇప్పుడు మా టైం చూస్తే వన్ అవుతుంది అరౌండ్ మనము ఫిఫ్టీన్ పాయింట్స్ అలా ప్రాఫిటబుల్గా ఉన్నాము విచ్ ఇస్ నథింగ్ బట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఆన్ స్క్రీన్ వీఆర్ సీయింగ్ వీ బాటెడ్ టూ జీరో ఫోర్ యాంటిసిపేట్ చేసినట్టు మీరు చూశారు కదా ఆ ఏరియాలో ఒక గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చి మళ్ళీ ఇమీడియట్లీ ఒక సెల్ ఆఫ్ వచ్చింది సో ఇలాంటి క్యాండిల్స్ అనేది క్వైట్ కామన్ వెన్ యూ అప్రోచింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే వన్ ఫార్టీ త్రీ అవుతుంది అండ్ వీఆర్ సిట్టింగ్ విత్ అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ రూపీస్ యాజ్ అన్ అబ్సల్యూట్ మనీ విత్ ద సెవెంటీన్ పాయింట్స్ అండ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ నైన్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఇంకొక ఫైవ్ లాట్స్ యాడ్ చేశాను మార్కెట్ టోటల్గా యూటర్న్ తీసుకుంది కానీ సేమ్ డే హై రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది సో నాకు వచ్చిన సెవెంటీన్ థౌసండ్ మొత్తం కాస్ట్ కాస్ట్కి వచ్చేసింది అండ్ అక్కడ నేను మళ్ళీ ఫైవ్ లాట్స్ యాడ్ చేశాను మీరు ఇప్పుడు చూస్తే టూ జీరో త్రీ పాయింట్ వన్ జీరో యావరేజ్ ప్రైజ్ అయింది నా యూ కెన్ సి ద టైమ్ ఈస్ సిక్స్ థర్టీ సిక్స్ వి ఆర్ సెటింగ్ విత్ ఫార్టీ థౌజండ్ రూపీస్ యాజ్ అ ప్రాఫిట్ ఎందుకు నేను మార్కెట్లో ఒకసారి ఇరవై వేలు వస్తే ఎందుకు తీసుకోను అంటే వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ మార్కెట్ గోస్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ కానీ మార్కెట్ ఒక ర్యాలీ చేస్తుంది ఇటువైపు నుంచి అన్నప్పుడు మధ్యలో వచ్చే బయయింగ్ సెల్లింగ్ దట్స్ క్వైట్ కామన్ ఒక బై సెల్ జరగకుండా మార్కెట్ నడవదు కానీ మీకు ట్రెండ్ ఎప్పుడైతే అర్థం అవుతుందో మీరు ట్రెండ్లో ఉండడం నేర్చుకుంటే రాను రాను మీరు డే బై డే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా బెటర్గా అవుతుంది అందుకే నేను ఇలాంటి వీడియోస్ మీకోసం రికార్డ్ చేస్తున్నాను ఇఫ్ ఇట్ ఈస్ రియలీ హెల్పింగ్ యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి ఇప్పుడు మీరు చూసినట్లయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ థర్టీ త్రీ రూపీస్ నడుస్తుంది ఎల్టీపీ అండ్ వీఆర్ సిట్టింగ్ విత్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సో ఐ థింక్ వీఆర్ గుడ్ టు బుక్ అండ్ ఫోన్లో నేను ఎస్ఎల్ పెట్టేస్తాను చూడండి లిమిట్ ప్రైస్లో సో దట్ వీ వుడ్ బి ఎగ్జిట్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ సెలెడ్ టూ ఫార్టీ టూ పెట్టేశాను అండ్ యా స్లోలీ ఎయిట్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది ఆల్రెడీ సారీ సెవెన్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది లెట్స్ గో టు ఆర్డర్స్ అండ్ సి ఓకే యా టోటల్లీ మొత్తం అన్ని మొత్తం క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది చూడండి అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ మనం టూ జీరో ఫోర్ తర్వాత టూ జీరో వన్ కొని టూ ఫార్టీ టూకి అమ్మేశాం ఫిఫ్టీన్ క్వాంటిటీ నేను అదర్ పొజిషన్స్ నాకు ఉన్నాయండి వీక్లీ నెక్స్ట్ వీక్ ఐ మీన్ లైక్ ఏంటది ఎలక్షన్ రిలేటెడ్ ఒక స్ట్రాటజీ వేశాను అందుకే నేను చూపించట్లేదు వి బుక్డ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ కే టుడే హోప్ యుయర్ లెర్నింగ్ న్యూ సంథింగ్ హియర్ నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో